4201వ రోజుకు దేవుడు తీసుకుని వచ్చిన రీతిని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. తన మహాకృపను బట్టి ఇన్ని రోజులుగా 10 సంవత్సరాలకు పైగానే దేవుడు నడిపిస్తున్నాడు. చక్కని వాక్ సందేశాలను మన మధ్యకి తీసుకుని వచ్చి అందిస్తున్నారు. అందుని బట్టి మరి ఎక్కువగా ఆయన స్తుతించబద్దలమై ఉన్నాం. ఈ ఉదయకాలము మనము మార్నింగ్ కాన్ఫరెన్స్ ని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. నంద్యాల నుంచి బ్రదర్ సుధాకర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. నంద్యాల నుంచి పెద్దలు బ్రదర్ సుధాకర్ గారు. వందనాలు సార్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ఆకాశ మహాకాశంలో పుట్టజాలని వాడా, సర్వలోకంలో ఉన్న సర్వాధికారి, మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆదియును అంతమును లేని వాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవా, మీకు మా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాలంలో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్లో మేము చేరగలటకు మీరు సహాయం చేసినందుకై మీకు మా స్తోత్రములు. ప్రభువా, ఈ వేకువజామున మేము మిమ్మల్ని కొనియాడుచు ఉన్నాం. భూలోకంలో ఉన్న సమస్తము మిమ్మను స్తుతిస్తూ ఉండగా, భూమి మీద నరళముగా ఉన్న మేము కూడా మిమ్మల్ని స్తుతించాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. ఆకాశము నీ సింహాసనము, భూమిని పాదపీఠమని మీరు తెలియజేసినందుకే మీకు స్తోత్రములు. మీ పాదపీఠం మీద మేము మోకరించి మా తల ఉంచి మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. సాటి లేని గొప్ప దేవుడు, సర్వాధికారివి, సర్వ సృష్టి నిర్మాణకుడు మీరే. నైనా నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తానని మీరు సెలవిచ్చుచున్నారు. నాయనా, మీరు మమ్మల్ని పెంచేవారుగా ఉన్నారు, మమ్మల్ని పోషించేవారుగా ఉన్నారు. అందుకొరకే మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ వేకువజాములో ఏ రీతిగా మా తలలు ఉంచి మిమ్మల్ని స్తుతిస్తుండగా మీరు ఆలకించుచున్నారు. అందుకొరకే మీకు స్తోత్రములు. ప్రార్థనలు ఆలకించుకోవడానికి మేము మిమ్మల్ని చదువుతూ ఉన్నాం. ప్రభువా, చూడగల కన్నును వినగల చెవిని కలిగేసినావు, నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని చూస్తూ ఉన్నారు, మమ్మల్ని ప్రభు ఆదరించుచున్నారు. అందుకొరకే స్తోత్రాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్లో చేరిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసు కృష్ణందు ఇలాగూ మేము మీకు చెల్లించుట మీ చిత్తమై ఉన్నది. అందుని బట్టి స్తోత్రాలు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ను నడిపించుచున్న మీ దాసుల కొరకే మీకు స్తోత్రాలు. అధ్యక్షత వహించిన మీ దాసులు రవి మనోహర్ సార్ను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ దాసుని బలపరచండి, మీ దాసుని మీ కొరకై వాడుకునమని ప్రార్థన చేస్తున్నాం. తగిన జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా, పాటలు పాడేవారిని, ప్రారంభ ప్రార్థన చేస్తున్న వారిని, మరి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్న వారిని మీ దయతో మీ చిత్తానుసారంగా మీరు బలపరచమని వేడుకుంటున్నాం. వాక్యం చెప్పు మీ దాసులను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. యుగాంతమందు మాకు బుద్ధి కలుగుటకే వ్రాయబడిన లేఖనాలను మేము వినగలుగునట్లు కృప చూపించండి. వింటూ ఉండగా ఆ వాక్యానుసారంగా మేము నడవగలటకు సహాయం చేయమని, ఆ వాక్యానుసారంగా మేము జీవించగలటకే మీ కృప చూపమని, ఇంకా అనేక మీటింగ్లో చేరగలటకు సహాయం చేయమని, ఆదిను అంతమునై ఉండి మీరే అధ్యక్షకునిగా నాయకునిగా ఉండి ఈ మీటింగ్ ముందుకు నడిపించమని ఉన్న పాటిన మమ్మల్ని మేము మీ అస్తములకు అప్పగించుకొనచ్చు. మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థించి ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు సార్.
సుధాకర్ గారికి ఉన్నాయి. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాం. మన మధ్య హైదరాబాద్ నుంచి బ్రదర్ పేతురు గారు ఉన్నారు. వారు పాట పాడి మనం వినిపిస్తారు. వందనాలు బ్రదర్. పేతురు బ్రదర్ వందనాలన్నా. వందనాలు. ఒక పాట పాడండి. ఎంతో మధురము ఏసునామము, జుంటుతేనె ధరల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము ఏసునామము, జుంటుతేనె ధరల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము పాపిగానే ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకేయా అనుభవ శుమ మధురము. పాపిగానే ఉంటే తెలియదు ఆ మధురము, పరిశుద్ధులకేయా అనుభవ శుభ్రము. రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము, రుచి చూచి ఎరిగి తిని క్రీస్తు నామ మధురము. రక్షణానందమిచ్చు రమ్యమైన నామము, రక్షణానందమిచ్చు రమ్యమైన నామము. ఎంతో మధురము పరిమళ వాసనగాను మార్చేటి నామము, పాపపు దుర్వాసనను పోగొట్టు నామము. పరిమళ వాసనగాను మార్చేటి నామము, పాపపు దుర్వాసనను పోగొట్టు నామము. ప్రాణమునే క్రయధనము గణిచ్చిన ఘన నామము, ప్రాణమునే క్రయధనము గణిచ్చిన ఘన నామము. పరమపురము చేర్చును పావను నీ నామము, పరమపురము చేర్చును పావను నీ నామము. ఎంతో మధురము యేసునామము, జుంటి తేనె ధరల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము మేలిమి బంగారు కన్నా కోరదగిన నామము, మహిలోన మహిమలను చేసి చూపిన నామము. మేలిమి బంగారు కన్నా కోరదగిన నామము, మహిలోన మహిమలను చేసి చూపిన నామము. మృత్యువులే జయించిన మహిమాన్విత నామము, మృత్యువులే జయించిన మహిమాన్విత. మరణ భయము తొలగించును మన యేసు నామము, మరణ తొలగించును మన యేసు నామము. ఎంతో మధురము యేసు నామము, జుంటు తేనె ధరల కన్నా మధురాతి మధురము. ఎంతో మధురము యేసు నామము, జుంటి తేనె ధరల కన్నా మధురాతి మధురము. వందనాలన్నా. మనోహర్ అన్న అన్మ్యూట్ అవ్వండి అన్న. ప్రియులారా, బ్రదర్ పేతురు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పుడు మనము వాక్య సందేశం వినడానికి సిద్ధపడి ఉండగా, మన మధ్యకు బ్రదర్ శామ్యుయెల్ అబ్రహాం గారు ఆహ్వానించబడ్డారు. గత కొన్ని వారాలుగా మరి ధారావాహికగా 118వ కీర్తనను వివరించారు. అందులోని అమూల్యమైన సత్యాలు, దావీదును గురించిన విషయాలు మనకు వివరించారు. ఈరోజు మరి ఏ విషయాన్ని దేవుడు ఆయనలో దాచి ఉంచాడో, ఏ విషయంతో దేవుడు సిద్ధపరిచి మన మధ్యకు తీసుకుని వచ్చాడో పరిశుద్ధాత్మ సహాయం స్తుతిస్తూ ఉన్నాం.
వారు మనకి ఇప్పుడు వాక్యం అందిస్తారు. మరి వాక్యమును ఇంగ్లీష్లో అందిస్తూ ఉండగా దాని తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు మార్టూర్ నుంచి. మీరు ఇరువురికి ప్రేమపూర్వకమైన ఆహ్వానం. వందనాలు బ్రదర్ ఇద్దరికి. ప్రేయర్ చేయండి అన్న. ప్రార్థన వాక్యం కొరకు బ్రదర్ రాజేష్ బాబు, పట్టపు రాజేష్ బాబు ఉన్నారు, ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. లేదా లేదా రాజేష్ బాబు స్పందించట్లేదు. రాకే పోగు యోసేపు, అక్కే పోగు యోసేపు బ్రదర్ ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలో ఉంచండి. జీవం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైనటువంటి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇదిగో నాయన, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యమును బట్టి, విమోచన విడుదలను బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రములు. నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ. ఇదే కాలమున మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి నాయన ఆయుష్ను పొడిగించి గత రాత్రి కూడా మరణంతో సమానమైన నిద్రలో నుండి మమ్మల్ని లేవనెత్తినై ప్రభువ. ఉదయ కాలమున ప్రభువ మీ పాదాలను చేరడానికి నాయన సహోదరులతో ఐక్యత కలిగి ఏక మనసు ఏక భావం గలవారమై ప్రభువ మిమ్మల్ని గూర్చి కీర్తించుటకు ప్రార్థించుటకు మీ వాక్యమును ప్రభువ వినుటకు మాకందరికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన యొక్క ఉదయాన్ని బట్టి నాయన మరి సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం నాయన. ఇదిగో నాయన దైవజనులను, సేవకులను, ప్రభు నాయన సువార్థికులను, నాయన సహోదరి సహోదరులను ఎట్ రీతిగా మమ్మను సమకూర్చి ప్రభు మీ యొక్క నామమున ప్రభు నాయన గణపరచడానికి తండ్రి మిమ్మను నాయన స్తుతించడానికి హెచ్చించడానికి ఇచ్చిన కృపకై స్తోత్రం. ప్రత్యేకముగా తండ్రి నాయన మరి ఈ దినమున మీ దాసులు ప్రభు శామ్యూయేల్ జీ అబ్రహాం గారు నాయన ఇంగ్లీష్లో నీ వాక్యం అందిస్తుండగా ట్రాన్స్లేషన్ చేస్తున్నటువంటి దాసుని కూడా బలపరచండి. మాకు వాక్యం నాయన మరి వినిపించి వాక్యం ద్వారా మేము జీవించి వాక్యం ద్వారా మేళ్ళు నాయన ఆశీర్వాదాలు పొందుకొని వాక్యం ద్వారా ప్రభు నడిపించబడుటకు సత్యవాక్యమును ప్రభు అనుసరించి నడుచుటకు మీ కృప దయచేయమని, చేరొచ్చిన వారిని దీవించమని, వినగల చెవులు గ్రహించగల ఆత్మను మాకందరికి దయచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని, ఏ అంతరాయం లేకుండా ప్రభు నాయన యొక్క కూడికిని మీరు నడిపించి వాక్యం అందించి మహిమ పొందమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం మా తండ్రి. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ శామ్యూయేల్ జి అబ్రహాం గారు మరి చెన్నై నుండి మనకు వాక్యం అందిస్తారు ఇంగ్లీష్ లో. అని ట్రాన్స్లేట్ చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఇరువురిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. టు గాడ్ బి ద గ్లోరీ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఆఫ్ యు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చేరు వచ్చినటువంటి అందరికి కూడా ఈ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. Thank you, Brother Ravi Manohar, for your very warm welcome, as always. Thank you. వేళల సాదర స్వాగతాన్ని మరి ఇస్తున్నటువంటి రవి మనోహర్ గారికి కూడా ఈ ఉదయకాల వందనాలు. I want to thank my Lord. I want to thank Brother Barnabas. I want to thank the elders of Mamre Christian Brother Assembly, Odi Cheruvu, for once again giving me a privilege of studying the word along with every one of you this morning. మరొకసారి ఉదయకాలం నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దునై ఉన్నాను. అలాగే బర్నబాస్ గారికి, అలాగే మమరే క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ ఓడి చేరు వారికి ఇలాంటి అవకాశం ఇస్తున్నందుకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. I also want to thank Brother Sudhakar also for being available for translation.
Thank you very much, brother, and God bless you. Thank you, thank you. All right, we will continue our meditation and study from the Psalms. మనము కీర్తన గ్రంథ ధ్యానాలను కొనసాగిద్దాం. Today we are going to consider one very, very familiar psalm. ఈ రోజు మనము సుప్రసిద్ధ అందరికి పరిచయమైనటువంటి కీర్తనను ధ్యానం చేయబోతున్నాం. We are going to study first of all the background of this psalm, the circumstances under which the psalm was written, and then we will dive into the study of this psalm. మనము ఈ కీర్తన రాయబడినటువంటి పరిస్థితులు దాని యొక్క పృష్ఠభాగాన్ని నేర్చుకొని వెంటనే మనము కీర్తనల యొక్క ధ్యానంలోకి ప్రవేశిద్దాం. Now, if I'm going to ask you a question as to which is the most popular psalm, or mostly, which is the first psalm that we learn from our childhood, what will be your response? 23. మీరు గనక ఒకవేళ ఏమన్నా నేను ప్రశ్నించినట్లయితే అందరికి బాగా సుపరిచితమైనటువంటి అలాగే బాల్య దినాల నుంచి మనం నేర్పించేటువంటి నేర్చుకున్నటువంటి కీర్తన ఏదన్నా ఉంది అని అడిగితే ఏం చెప్తారు? 23 Wonderful. Even before I could complete the question, brother answered. So that is how popular and how familiar that psalm is to every one of us. నేను ప్రశ్న వేయక ముందే సోదరులు జవాబిచ్చారు. అవును, అంత సుప్రసిద్ధమైనటువంటి కీర్తన అన్నమాట అది. This is Psalm 23 is a very small psalm. It has only 6 verses. 23వ కీర్తన చాలా చిన్న కీర్తన అన్నమాట. కేవలం 6 చరణాలు ఉన్నాయి. But it is a very profound psalm. కానీ అది ఒక గంభీరమైనటువంటి కీర్తన. There was once a survey that was done as to which is the most written book based on a particular topic, which means under which topic most of the books were written. So there was a survey that was done. ఒక సర్వే అనేది చేపట్టారు. ఏంటంటే ఏ అంశం మీద ఎక్కువగా పుస్తకాలు రాయబడుతూ ఉన్నాయి అని. What is the most popular theme and upon which many books have been written was the survey that was conducted. అంశం ఏమిటి? ఆ అంశాన్ని ఆధారం చేసుకుని ఎక్కువగా పుస్తకాలు రాయబడుతున్నటువంటి గ్రంథం ఏమిటి అని సర్వే చేశారు. And do you know what they found out? వారి సర్వేలో ఏమొచ్చిందో తెలుసా ఫలితం? The theme that was found to be used for most of the books written, you know what? The Lord is my shepherd. అధిక పుస్తకాలకు వారు వాడుకుంటున్నటువంటి థీమ్ అంశం ఏంటో తెలుసా? యెహోవా నా కాపరి. Somewhere I was reading while I was preparing the study, how many songs do we know about Psalm 23? 23వ కీర్తన గురించిన పాటలు, ఎన్ని పాటలు మీకు తెలుసు? నేను ఎక్కడెక్కడ చదువుతూ ఉన్నాను అన్నమాట సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు. Maybe if you know 2-3 tunes, you might know 2-3 different songs of Psalm 23. Because I know 2 different tunes of Psalm 23, so I know 2 songs of Psalm 23. 23వ కీర్తన గురించినటువంటి 2 ట్యూన్లు నేను ఎరుగుదును కాబట్టి 2 పాటలు నాకు తెలుసు అన్నమాట దాని మీద రాయబడినటువంటివి. మేబి సమ్ ఆఫ్ యూ విల్ నో మోర్ దెన్ దాట్ ఇఫ్ దేర్ ఆర్ డిఫరెంట్ ట్యూన్స్. ఒకవేళ మీలో కొంతమందికి ఇంకా దాని గురించినటువంటి ట్యూన్స్ ఇంకేమన్నా తెలిస్తే ఇంకొన్ని పాటలు మీకు తెలిసి ఉండొచ్చు. బట్ ద క్వశ్చన్ టు యూ ఇస్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ ద గ్లోబల్ సినారియో డు యు నో హౌ మెనీ సాంగ్స్ హావ్ బీన్ రిటన్ బేస్డ్ ఆన్ సామ్ 23? అయితే ఈ భూప్రపంచం మీద ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే 23వ కీర్తన మీద ఎన్ని పాటలు రాయబడ్డాయో మీకు తెలుసా? ఎనీ గెస్? యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ సే ఎనీ గెస్ హౌ మెనీ సాంగ్స్ డూ యూ థింక్ అక్రాస్ ద వరల్డ్ దే హ్యావ్ రిటన్ బేస్డ్ ఆన్ సామ్ 23? ప్రపంచవ్యాప్తంగా 23వ కీర్తన మీద ఇన్ని పాటలు రాయబడ్డాయన్న నాకు తెలుసు అనేటువంటి వారు ఎవరైనా గెస్ చేసి చెప్పగలుగుతారా? ఎనీ గెస్? Wild guess.
ఎవరైనా గెస్ట్ చేసి చెప్పొచ్చు ఇన్ని అని ఫలానా సంఖ్య చెప్పొచ్చు అనమాట మ్యూట్ల నుంచి బయటకు వచ్చి. హండ్రెడ్స్ ఆఫ్ సాంగ్స్. ఓకే, దట్స్ అ గుడ్ గెస్, బట్ చాలా పాటలు. ఇట్స్ అ గుడ్ గెస్ బట్ ఇట్స్ నోవేర్ నియర్ ది యాక్చువల్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ నంబర్. ఆల్ రైట్, సో ది నంబర్, యు నో ద నంబర్ ఆఫ్ సాంగ్స్ రిటన్ బేస్డ్ ఆన్ సామ్ 23 ఇస్ 1 మిలియన్. 1 మిలియన్ మీన్స్ 10 lakh సాంగ్స్ హావ్ బీన్ రిటన్ బేస్డ్ ఆన్ సామ్ 23. దట్స్ అ గ్లోబల్ ఇన్ఫర్మేషన్. ప్రియులారా, ఈ సమాచారాన్ని మీరు చెప్తే ఆశ్చర్యచకితులు అవుతారు. ఏంటంటే ఈ 23వ కీర్తన మీద 10 లక్షల పాటలు రాయబడ్డాయి. 1 మిలియన్ పాటలు. సో దిస్ సామ్ ఇస్ అ వెరీ నైస్ సామ్. కనుక ఈ కీర్తన అంత సుందరముగా ఉంటుంది. సో మేబీ నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్ వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ సామ్ 23. రానున్నటువంటి కొన్ని తరగతుల్లో మనము ఈ కీర్తన ధ్యానాలను కొనసాగిద్దాం. I say 2-3 classes because we are going to study the background of this psalm and I know I cannot complete that background today. రెండు మూడు తరగతులు ఎందుకు అన్నానంటే నాకు తెలుసు అన్నమాట, ఈ రోజు నేను ఈ కీర్తన వెనుకున్నటువంటి చరిత్రను ముగించలేను అని. All right, okay. There was once a Sunday school teacher who decided to give her young class students to memorize the most quoted passage in the Bible, which is Psalm 23. ఒక విద్యార్థికి ఈ కంఠస్థం చేయమని సుప్రసిద్ధమైనటువంటి భాగం అనగా ఈ కీర్తన ఇవ్వబడింది అన్నమాట. So she gave the youngsters to memorize this psalm. She gave them a 1 month period. ఈ యవనస్తులు యవన బిడ్డలను ఇలాగ ధ్యానం చేయటి కంఠస్థం చేయడానికి ఒక నెల సమయం ఇచ్చింది ఆ టీచర్. There was a little boy by the name of Rick. He was very excited about the task, but he just could not remember the psalm. Aithe Rick anetuvanti oka pasivadu oka yavanundu unnadu chaala utsaham undannamata athanlo chadugutunnadle kani athaniki aa kirtana gnapakam untaledu. Now these are all small children. These are small children. So after much practice, this boy Rick, he could barely get past the first line, the Lord is my shepherd. He could not memorize beyond that. Aithe villadaru chinna pillalu kada chaala kashtapadutunnadu gaane gurtupattalekapothunnadu anamata. Aithe anta kashtapadi than nerchukunnadi endante యెహోవా నా కాపరి ఆ ఒక్క లైన్ మాత్రం మర్చిపోకుండా చెప్పగలుగుతున్నాడు. On the day when they completed the 1 month period which the teacher gave, they were supposed to recite the Psalm 23 in front of a congregation or in front of a gathering. అయితే ఇచ్చినటువంటి ఒక నెల సమయం అయిపోయింది. ఇప్పుడు ఆ సమాజం అందరి ఎదుట ఈ పిల్లలందరూ కూడా కంఠస్థం చేసినటువంటి వారు అక్కడికి వచ్చి చెప్పాలి. Rick was very nervous, little boy. అయితే రిక్ చాలా బలహీనపడ్డాడు, భయపడుతున్నాడు. That's right. So when it was his turn, he stepped up to the microphone and very proudly this is what he said. అయితే అతడు ఆ ఫోన్ అంటే మాట్లాడేటువంటి మైక్ దగ్గరికి వెళుతూ ఉండగా చాలా గర్వంగా ఒక మాట ఇలాగ చెప్పాడు. And you know what he said? He said, the Lord is my shepherd and that is all I need to know. అతను ఏం చెప్పాడంటే, యెహోవా నా కాపరి, నేను తెలుసుకోవాల్సింది ఇంకా అదే అన్నాడు. That was because he could not memorize the rest of the verses. As far as he was concerned, the Lord is my shepherd, that is all that I need to know. That is all that he could say. ప్రియులారా, అతడు మిగతా భాగం అంతా కూడా కంఠస్థం చేయలేకపోయాడు కాబట్టి భయపడకుండా బాధపడకుండా అతడు నిలబడి చెప్పినది ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు ఇంతే చాలు అన్నాడు. You see, although that little boy very innocently said that, there is so much of truth in what he said, is it not? ఆ చిన్న బిడ్డ అమాయకంగా
ఏమో తెలియక అది అలా చెప్పినప్పటికీ అందులో ఎంత వాస్తవం ఉందండి. You see, that's what we will understand by the end of the study of this psalm. We will understand how very important that verse, "The Lord is my shepherd," was in the life of the writer. రచయిత యొక్క జీవితంలో కూడా ఈ మాట ఎంత ప్రభావితవంతమైనదో అనేది మనము ఈ కీర్తన ధ్యానంలో ఆఖరికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. All right. Now, let's get into the background. We are going to go into the background of this psalm, the circumstances under which this psalm was written. That's what we are going to study today. మనము ఈ కీర్తన యొక్క పృష్ఠభాగంలోనికి వెళదాం, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కీర్తన రాయబడిందో నేర్చుకుందాం. Alright. Now I'm going to begin with asking you a question. నేను ఒక ప్రశ్నతో ఈ ధ్యానాన్ని ప్రారంభిస్తాను. Now, if I'm going to ask you, what is the country India known for, which means I'm not talking about the religion, I'm not talking about the people, but I'm talking about the physical properties of India, which means what all are there in India. If I'm going to ask you a question, what will be your answer? పిల్లరా, నేను ఒక ప్రశ్న కనుక వేస్తే, భారతదేశం దేనికి సుప్రసిద్ధమైనది అంటే హిందూ మతానికి, ఇవి కాదు. భారతదేశం యొక్క వనరులు ఏమిటి, భారతదేశం యొక్క సహజ సంపద ఏమిటి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం చెప్పబోతున్నారు? ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, భారతదేశం యొక్క సంపద ఏంటి? వ్యవసాయం. Agriculture. Agriculture. Okay. So which means you're talking about land and farming. Excellent. Then what else? Prajalu. What is that? Industry. What brother? Industry. Okay. Okay, that is something that we do. If I let me ask you this question. The natural properties in India, all right? Sahaja vanarlu. The physical properties of India, which means Himalayas. Pashu sampada. Someone said Himalayas, right? You said that? Someone said that, right? Pashu sampada. Yeah, something like that. Okay, that's a good answer. So if you talk about India, Himalayas is one. What else is India known for? Many things, no? Himalayas is one. What else is India known for? Rivers. Rivers. Beautiful answer. Beautiful answer. You got the Ganges, you got the Brahmaputra, you got the Indus, you got the Kaveri, so many rivers are there. The Godavari. All right. Nadulu anamata. Ante manaku Kaveri, Ganga, Brahmaputra. Chala nadulu unnai. Ilanti prakruti vanarulu kavali. Yeah, good answers. Himalayas, rivers. What else India is known for? Prajalu vivida samskrutulu. Prajalu vivida samskrutulu. What's that, brother? I didn't understand. People and their different cultures. Different cultures. Okay. All right. Their cultures, that is definitely there. The cultures, traditions are there. But the physical properties, like forest. Himalayas and the rivers, the physical properties, what else do you think is there in India? Mines. Very good. Excellent answer. Mines. Then? Ganulu nine. Forest. What's that? Forest. Excellent. Forest. Let me help you. All right. You got forests. You got the deserts. You got the plains. You got the valleys. Isn't it? Like that, India's got so many properties. These are called the physical properties of India. Is it not? Yes. All right. Okay. Now, similar to India, there are some beautiful properties for the country called Israel. భారతదేశానికి ఎలాగైతే ఇలాగూ సహజ వనరులు ఉన్నాయో, ఇస్రాయేల్ దేశానికి కూడా, సుందరమైన ఇస్రాయేల్ దేశానికి కూడా అలాంటివి ఉన్నాయి. You see, Israel is called the nation of God.
ఇజ్రాయెల్ మనం ఎరుగుతాం కదండి, అది దేవుని యొక్క దేశము. నౌ ఇజ్రాయెల్, నౌ ద ఇజ్రాయెల్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్, ద కంట్రీ ఇజ్రాయెల్ రైట్ నౌ ఇస్ ఫ్రాగ్మెంటెడ్. ఇఫ్ యు లుక్ అట్ ద ఏన్షియంట్ ఇజ్రాయెల్, ఇట్ వాస్ ద ప్రెసెంట్ ఇజ్రాయెల్, ఇట్ వాస్ పాలస్టీన్, it was Lebanon, it was Syria, it was Jordan. All these put together was ancient Israel. Villara ippudu unnatundi Israel kevalam oka bhagamen anamata ade paata Israel ni chuste Lebanon alage ivanni kuda kalisi unnatundi prantham andi. There are 4-5 countries: Palestine, Lebanon, Syria, Jordan, and the present Israel. All these put together is the ancient Israel, and it is one of the most fertile lands that God had given to the children of Israel. పాత ఇజ్రాయెల్ గనక మనం ఆలోచన చేస్తే పాలస్తీనా, సిరియా, జోర్దాను, అలాగే లెబనోను, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్, ఈ ఐదు భాగాలకు కలిపితే పురాతనమైనటువంటి ఇజ్రాయెల్ దేశం అనేది ఉంది అన్నమాట. అలాగే ఇది ఎన్నో సుప్రసిద్ధమైన వనరులతో నిండి ఉన్నటువంటి ఫలవంతమైనటువంటి ప్రదేశము. నాట్ ఓన్లీ వాజ్ ఇట్ ఫర్టైల్, బట్ ఇట్ హ్యాడ్ ద బబ్లింగ్ రివర్ జోర్డన్ ఫ్లోయింగ్ త్రూ ద కంట్రీ. అంత మాత్రమే కాదు కానీ ఆ దేశము గుండా ప్రవహిస్తున్నటువంటి యోర్దాను నది అనేది ఉంది. And then it also had the beautiful plains where the roses are blooming. Roses. Roses, yeah. Yeah. Roses, like the agricultural fields, no? They have beautiful rose fields. Yes, yes. అలాగే మనం ఆలోచించేస్తే చక్కని మరి పూలు ఇచ్చేటువంటి ప్రదేశాలు కూడా అక్కడ ఉన్నాయన్నమాట. And not only this, they have the beautiful valley of Hermon in Israel. అలాగే హెర్మోను మరి లోయ కూడా వారికి ఇజ్రాయెల్ దేశంలో ఉంది. And then you also have, I told you, know the ancient Lebanon. Lebanon also was part of ancient Israel. Now Lebanon has got beautiful snow capped mountains. You know, when during winter time, the mountains will be covered by layers of snow. So that was a beautiful property for Israel. Rulara andha matrame kaadu gaani ikkada manam aalochin chesinappudu chakkani parvathalu adi kuda enti manchu chetha ee winter season lo నింపబడేటువంటి పర్వతాలు ఉన్నాయి. In 2004, I had the privilege, God gave me an opportunity to travel to Lebanon because my headquarters was there at that time. So I had to go there for a work and training. So I traveled to Lebanon. And as you travel to Lebanon, from the flight, I saw one side was the snow. I traveled around in December, end of November and December in 2004. On one side, I saw the beautiful snow-capped mountains, and on the other side, I saw the beautiful sea. So it is a very scenic picture. That is what is surrounding Israel. దేవుని యొక్క మహాకృప చేత 2004 సంవత్సరంలో నేను పనిచేస్తున్నటువంటి మరి ఆ ఆఫీస్ కి హెడ్ క్వార్టర్ అనేది లెబనాన్ లో ఉండటం వల్ల నేను లెబనాన్ ను దర్శించడం జరిగింది. ఆ విమానంలో నేను ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఒక పక్క చూస్తేనేమో మంచు చేత నింపబడినటువంటి పర్వతాలు ఉన్నాయి, మరో పక్క చూస్తూ ఉంటేనేమో సముద్రము ఆ యొక్క గంభీరమైనటువంటి దృశ్యాన్ని నేను అక్కడ చూడగలిగాను. All right. Now, when there is a valley, there is also a mountain. I mentioned about the Hermon Valley. There is a Hermon Mountain also. The Mount Hermon is also there. Hermonu parvatham kuda undi anamata loyato patu. And then you have the Mount of Olives. Mount of Olives is beautifully pictured with the trees, the olive trees that fills that mountain. Alage olivala konda kuda akkada manam chustam anamata. Olivalato nimpabadi untundi. Now, not only this, there's a Bethany village. There's a village called the Bethany, and that is a very scenic and beautiful village. Alage oka pattanam undi ade Bethania pattanam, chaala sundaramainatundi nagaram anamata adi. You see, so these were all the beautiful properties that engulfed the
ది బ్యూటిఫుల్ కంట్రీ కాల్డ్ ఇజ్రాయెల్. తరకి ఇవన్నీ కూడా ఇస్రాయేలులో ఉన్నాయి, ఇవన్నీ ఆ దేశానికి మరి ఒక సుందరత్వాన్ని తీసుకొచ్చేవి ఉన్నాయి. You see, in India, there is one place which is called God's own country, is it not? We cannot believe. You cannot believe. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది అన్నమాట, ఏంటంటే గాడ్స్ ఓన్ కంట్రీ, అంటే దేవుని సొంత పట్టణం అంటారు. All right, I mean, it is said like that. Kerala is called as God's own country because it's filled with greenery, it's filled with waterways, it's sea on all the sides. So somehow they call it God's own country, but Israel is God's chosen people, God's chosen country, and it is beautifully decorated, and it is encased in such beauty that I mentioned to you just now. భారతదేశంలో కేరళ రాష్ట్రాన్ని దేవుని యొక్క సొంత పట్టణం అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారులే, కానీ వీళ్ళ ఇస్రాయెల్ దేశాన్ని చూసినట్లయితే దానికి ఉన్నటువంటి ఆ సుందరత్వం అది మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం అన్నమాట వారు. You see, with all these things, there was no limit to the blessings and fertility of Israel which God had bestowed them. కనుక ఇవన్నీ వనరులు అక్కడ ఉండగా దేవుడు వారికి ఇవ్వనటువంటి ఆశీర్వాదం అంటూ అక్కడ లేదండి. Now, along with this, there is also something which is known as the desert of Judea. అలాగే యూదా అరణ్యం కూడా అక్కడ ఉంది అన్నమాట వీటన్నిటితో పాటు. You see, in such a beautiful, fertile place, as I mentioned to you, the rose fields, the beautiful river Jordan, the valley Hermon, the Mount Hermon, the snow-capped Lebanon, the Mount Olives, the Bethany city, with all these beauty, on one side you have the desert of Judea, which is such a dry and arid place. Arid means it is a parched land, which means the land is broken and crusted because of lack of water. Pullara ee roja uspalu alage yadari alage nadulu alage chusinatlayite parvatalu manchu gurustunnatundi parvatalu vaadito paatu samudramu వీటన్నిటితో పాటు సుందరమైనటువంటి బేతనీయ పట్టణము, ఇవన్నీ ఒక పక్క మనం చూస్తూ ఉంటే మరొక పక్క యూదా అరణ్యం అనేది మనకు కనపడతా ఉందన్నమాట. అది ఎలా ఉందంటే ఎండిన భూమి, నీరు లేక నెర్రులు వస్తున్నటువంటి ప్రాంతముగా మనకు కనపడతా ఉంది. You see, this Judea desert is known for the dry lands and an arid desert. And so that's why it's called the desert of Judea. Just the opposite of how beautiful the land of Israel is. Israel desham enta sundaranga enta phalabharitamga undo daniki vitirekanga villara ee yuda aranya bhoomi anedi untundi anamata anta enninaatundi prantham. And mind you, the desert of Judea is a part of Israel. Aithe gurtu pettukondi ee yuda aranyamu kuda Israel lo oka bhagame. Now, Abraham, our patriarch, he lived on the edge of the desert in a place called Beersheba. Aithe mana pitrudainatundi Abrahamu ee aranyamalone oka prantamalo Beersheba anetundi oka prantamalo nivasinchadu. Similarly, Isaac and Jacob too lived in the same place called Beersheba. Adhe vidhamuga Isaaku యాకోబు కూడా బెర్షెబాలోనే నివసించారు. Not only that, when you come to the New Testament, we find many a times the Lord Jesus Christ went out to pray to a desert, and this is that very desert of Judea that he went out to pray. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పలుమార్లు మనం గమనించినప్పుడు ప్రార్థన చేసుకొనుటకు ఆయన అరణ్యమునకు కొండపైకి వెళ్ళెను. The great అరణ్యమునకు వెళ్ళెనమని చూస్తాం. అది ఇదే. Yeah, the great King David also wandered in this desert. దావీదు కూడా ఇదే అరణ్యములో సంచరించాడు.
Normally, when we talk about the desert, what comes to our mind immediately? It's a dry place, you know. So this desert of Judea by nature was a very dry desert. అరణ్యం అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? ఎండిపోయినటువంటి భూమి. ఈ యూదా అరణ్యం కూడా అలాగనే ఉంది అన్నమాట. Now dry because this desert either received no rainfall or maybe once a year it received rains. ఎండిన భూమి కారణం ఏంటంటే అస్సలు వర్షమే లేదు, లేదా వర్షం అడపాదడపన్నప్పుడు ఉండాలి. Now the heat in this desert was the maximum. Now some say it went up to from 100 to 120 Fahrenheit, which means it went up to 65 degrees centigrade or even more than that. That is what some say. Now because of the heat, it became a dry and an arid desert, parched desert. దాని యొక్క ఎండ తీవ్రత ఎలా ఉంటుంది అంటే 100 నుంచి 125 ఫారెన్ డిగ్రీ హీట్ కి వెళ్తుంది, అంటే దాదాపుగా 65 డిగ్రీల వేడి ఉంది అని మరి చూడవచ్చు. అందువల్లే అది అంత భయంకరమైనటువంటి ఎండిన ప్రదేశముగా ఉంటుంది అన్నమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ ద డెసర్ట్. అక్కడ ఒక నీటి బొట్టును కనుగొనటం చాలా కష్టం. So much so, this desert of Judea was called a killer desert in the encyclopedia. Kanaka ikkada manam gamaninchinappudu encyclopedia lo ee aranyanu gurinchi em raayabadindante maranapu aranyamu ani raayabadi undanamata, ante champesiddi inka akkadiki velthe. You see, on one side you see the God's beautiful fertile land. Oka pakkemo manam దేవుని సుందరమైనటువంటి ప్రదేశాన్ని కనుగొంటున్నాము. On the other side you see a dry and arid desert called the desert of Judea. మరొక పక్కేమో ప్రిలరా ఎండిపోయిన అక్కడ ఉన్నటువంటి ఆ యూదా అరణ్యాన్ని చూస్తూ ఉన్నాం. Another thing that is very characteristic of a desert is the sandstorms that quite often come across the deserts. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏంటో తెలుసా? ఈ ఇసుక తుఫాను అన్నమాట. అది చాలా అరుదుగా అక్కడ వస్తూనే ఉంటాయి ఈ అరణ్యంలో. Now the sand storms are so severe that it will obstruct the light, sunlight even to come. So which means when the sand storm is so severe, it will block the sunlight as if the day will become dark. ప్రిలారా మీరు కనుక ఆలోచన చేస్తే ఈ ఇసుక తుఫాను ఎంత ప్రమాదకరమైంది అంటే అది సూర్యుని కూడా కప్పేస్తుంది అన్నమాట. ఇక చీకటమయం అయిపోయింది, ఇక పగలు అనేది లేదేమో అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. You see, some of us living here in India have experienced that during the monsoon time, and particularly when there is low pressure, when there is a heavy cloud, the clouds become so dark that right at 12 o'clock in the mid-noon or 1 o'clock or 2 o'clock when the sun is supposed to be bright, all of a sudden it becomes dark, isn't it? Sometimes we have to switch on the light. Like that, it happens in the desert of Judea. భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా చాలా సందర్భాల్లో చూసి ఉంటాం ఏంటంటే ఒక్కొక్కసారి మేఘాలు బాగా కమ్మి వేయటం వల్ల మధ్యాహ్నం 12 గంటలకే చీకటం అయిపోయిపోవటం వల్ల మనము రాత్రిలో ఉన్నామేమో అన్న అనుభవంతో కొన్నిసార్లు లైట్లు వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అంత చీకటి కప్పేసింది ఈ ఇసుక తుఫాను సంభవించినప్పుడు. Now the desert of Judea also has the valleys. The valleys have very sharp stones, and anyone falling in that will hardly survive. That is why it is also known as the killer desert. Pillara ee aranyamlone akada loyalu kuda unnai anamata. Ee loyalu kuda raallu chaala padunaina raallu untai loyallo. Aa loyallo ఎవరన్నా ఒకవేళ దాని మీద పడ్డారు అంటే ఇక బ్రతకటం కష్టం అన్నమాట. అంత ప్రమాదకరంగా ఉంటుంది. అందుకనే దీన్ని కూడా అరణ్య లోయ అన్నారు. Brothers and sisters, this dry and arid desert of Judea reflects a part of our lives sometimes. పిల్లరా ఈ ఎండిన ఈ అరణ్యం యూదా అరణ్యము కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఒక భాగాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. How many of us
many times have felt situations in our life which we cannot bear. మన జీవితంలో ఎంత మంది ఇలాగ అనిపించుకొని ఉంటారు, అయ్యో ఈ బాధ నేను భరించలేనే. How many of us are traveling through such difficult situations, traveling in the midst of troubles? We are unable to bear the troubles. సమస్యలు కష్టాలకుండా ప్రయాణం చేస్తూ నేను ఇక తట్టుకోలేను అంటున్న వారు ఎంతమంది? Now, many a times when the problems are so severe, we can actually feel the heat of the problem upon us, is it not? ఆ సమస్యల తీవ్రత అంత అధికంగా ఉన్నప్పుడు ఆ సమస్యల వేడి అనేది మనము అనుభవిస్తాం, అవునా కదా అండి? You see, when the problems are engulfing us, it becomes one after the other, one problem after the other, one after the other. Unexpectedly, when the problems come, they come in a row. All of them, they come and engulf you, so much so that mentally, physically, you become tired, you start sweating, you become very tired, you're not able to sleep. That is the heat in the midst of the problem, similar to the desert of Judea. Samasyalu ninnu oka valayamuga chuttu vesey anamata, okadani tarvata okati, okadani tarvata okati, sharirakanga manasikanga pulilara aardhikanga naligipoyavu, enta ante vaati nunchi baita padalenatondi sthiti anukuntaa unnam, adi anamata yudharanyapu sthiti. Sometimes we undergo problems in the family. కొన్ని సందర్భాల్లో మనం కుటుంబ సమస్యల గుండా వెళ్తూ ఉంటాం. Sometimes we undergo problems and troubles in the place where we work. మనం పనిచేసేటువంటి స్థలాల్లో కూడా ఇలాంటి ఇబ్బందులు గురవుతూ ఉంటాం. Sometimes we have problems in the business that we are doing. We have our own business, we have our own industry. We face problems there. మనము మన సొంత పనులు ఉన్నాయి, మనకి సొంత కర్మాగారమో లేదా ఏదో ఒక ఉంది, అందులో సమస్యలు వస్తూ ఉంటాయి. The problems are so severe, we don't know how to handle these problems. Mana samasyalu enta kashtanga maaripothayi ante asalu vaatini etla tattukovali, ela vaatini cheyali ani kuda manaku ardham kaadu. We don't know what to do tomorrow. Quite often we keep wondering, how am I going to pass the night? Tomorrow when it comes, how am I going to handle it? This is what is expected out of me. I'll have to do something. How can I do it tomorrow? All these things keep coming to us. రేపు అనేది మనం ఎలా ఎదుర్కోవాలో కూడా కొన్ని సందర్భాల్లో మనకు అర్థం కాదు. రాత్రి ఎలా గడుస్తుంది, రేపు పొద్దున్న నేను ఏం చేయాలి, ఈ సమస్యను నేను ఎలా తట్టుకోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అని మనం ఎన్నో సందర్భాల్లో ఆలోచన చేస్తూ ఉంటాం. Yeah, brothers and sisters, all that I explained to you just now, does it resonate or does it reflect any of your lives? ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అంటే, మీ జీవితంలో కూడా ఇలాంటివి కనపడుతున్నాయా? You see, I'm asking you that question because I have faced such severe situations like the desert of Judea in my life. నేను ఎందుకు ఈ ప్రశ్న వేశానంటే, ఇలాంటి పరిస్థితులు నేను ఏమైతే చెప్పానో అవన్నీ నా జీవితంలో అతి భయంకరంగా నేను అనుభవించానండి. There are times when I felt the showers of blessing have stopped upon me. నేను అనుకున్నాను చాలా సందర్భాల్లో దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదపు వర్షాలు నా మీద కురవటం మానివేశాయి అనుకున్నాను. The times I felt that my life is dry, my life is like that arid desert, it's broken, it's parched, there is no water, my business is dry, my family is dry, there are no resources, there is no money, there's nothing that I can do without resources. I have gone through such situations in my life. చాలా సందర్భాల్లో నేను అనుకున్నాను నా జీవితం అదిగో ఆ యుధ అరణ్యం లాగా ఎండిపోయింది, అదిగో భూమి నెర్రలు కొడుతుంది నీరు లేక, అదిగో ఆశీర్వాదాలు నా మీదకు రావట్లేదు, నాకు వనరులు లేవు, నేను ఇలాగ మిల్చివేయబడ్డాను ఒట్టివాడిగాని భావించాను. Many times we face such difficult situations, our whole life is so dry. If that is the situation, then we are in the desert of Judea experience. అలా చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే అది ఎలాంటి స్థితి అండి? ఇదిగో యూదా అరణ్యపు స్థితి అన్నమాట.
ఇట్ మీన్స్ దట్ ద శాండ్ స్టార్మ్ ఇన్ మై లైఫ్ ఇస్ బ్లోయింగ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇసుక తుఫాను అనేది నా జీవితం మీద ప్రభావితం చేస్తుంది. Now, when you think about that, everything was going on very well. I was very happy. Things were going very smoothly. I had nothing to bother. There were no concerns. All of a sudden, there is a severe problem that I face, like a sandstorm that comes in the desert of Judea. Pullara ikkada aalochana chesinappudu ee samasya naaku ledu anta సంతోషంగా ఉంది, నేను అలాగా నా జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాను, కానీ అకస్మాత్తుగా సమస్యలు వచ్చి పడ్డాయి. అదేనన్నమాట. ఎలాంటిదంటే అకస్మాత్తుగా అరణ్యంలో ఇసుక తుఫాను ఎలాగో చెలరేగుతుందో అలాగనమాట. ఐ హావ్ ఎ శాండ్ స్టార్మ్ ఇన్ మై బిజినెస్ లైఫ్, ఐ హావ్ ఎ శాండ్ స్టార్మ్ ఇన్ మై మినిస్ట్రీ టు. నా యొక్క వ్యాపార జీవితంలో ఆ ఇసుక తుఫాను చెలరేగింది, అలాగే నా పరిచర్య జీవితంలో కూడా చెలరేగింది. The storms are shattering my business life and bringing me to the very bottom. ee vyapara jeevithamlo ee tufanu chelaregi nannu neela mattaniki teesukochay anamata. I don't know what to do, how to handle it, how can I overcome that. నాకు తెలియదు అసలు, నేను ఎలా దాన్ని జయించాలి, ఎలా దాన్ని జయించి నేను పైకి లేకపోవాలో కూడా నాకు అర్థం కాలేదు. Some situations can be, oh, I am sick. My wife is sick, my husband is sick, my children are sick. I don't know when, what is going to happen. Anaka konni sandarbhalu ela anipistu untundi, naaku bagaledu, maa amudiki bagaledu, ledha maa bhartaku bagaledu, maa biddalaku bagaledu, enti paristhiti anipistundi. All this will prove to us that we are traveling in the valley of shadow of death. ఇవన్నీ కూడా మనకు ఒక నిరూపణిస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా, మనము గడాంధకారపు లోయలో కూడా సంచరిస్తున్నాము అని. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియర్ బిలీవర్స్, హౌ మెనీ ఆఫ్ us ఆర్ పాసింగ్ త్రూ సచ్ టెరిబుల్ సిచ్యువేషన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ ద డెసర్ట్ స్టార్మ్, ద శాండ్ స్టార్మ్ పాసింగ్ త్రూ ద డెసర్ట్ ఆఫ్ జుడియా ఇన్ అవర్ లైఫ్. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఎంతమంది మనలో ఎంతమంది ఇదిగో ఈ అరణ్యపు ఎడారి గుండా, ఇలాంటి గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణం సాగిస్తున్నారు జీవిత కష్టాలతో. When is there a question in your mind, when will these problems get over in my life? మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి ప్రశ్న ఎప్పుడన్నా వేసుకున్నారా, ఎప్పుడన్నా అడుగుతున్నారా ఏమంటే ఈ సమస్యలకు ముగింపు ఎప్పుడు దొరుకుతుంది నాకు అని. Dear believers, you are in the desert of Judea experience. ప్రియ విశ్వాసులారా, మీరు యూదా అరణ్యపు అనుభవంలో ఉన్నారు. Now, listen carefully to what I'm going to say next, because next what is going to come is something which the Holy Spirit or God wants every one of you to listen. పిల్లారా, ఇప్పుడు చెప్పబోతున్న మాటలను జాగ్రత్తగా ఆలకించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను ఆలకించాలని చెప్తున్నటువంటి మాటలన్నమాట. All right. Now, in almost every desert, to my knowledge, from whatever I've read and collected, in every desert there is one significant place that you find in a desert. What is that? Nenu telusukunnadi entante prati aranyamulo kuda oka gurtimpu daginatvanti pradesham untadi. Entadi? Anyone can answer? ఎవరైనా చెప్పొచ్చు. We must have learnt in our schools, in our colleges, and when we teach our children, our grandchildren, and all that, we must have come across that. Every desert has one significant place. What place is that? ప్రతి ఎడారి కూడా ఒక గుర్తింపు దగినటువంటి స్థలం అనేది ఉంటుంది అన్నమాట. అది మనం స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేదా అక్కడ నేర్చుకుని ఉండొచ్చు. Anyone? ఎవరైనా చెప్పొచ్చు.
మంచిదండి, మంచి జవాబు ఇచ్చారు. మీరు చాలా దగ్గరకు వచ్చారు. నీళ్లు ఉన్నాయంటే ఇంకా అక్కడ ఏముంటది? Oasis. That's the answer I was expecting. Beautiful. So every desert has an oasis. కనుక ప్రతి ఎడారిలో కూడా ఒయాసిస్లు ఉంటాయి. You see, like brother said, water, every oasis has got a water source. రిలారా సహోదరులు ఎలాగైతే అక్కడ నీరు ఉంటాయి అని అన్నారో ప్రతి ఎడారిలో కూడా ఈ ఒయాసిస్లు ఉంటాయి. Remember, dear believers, when you're going through the experience of the desert of Judea, there is always an oasis that is provided in your desert life, which is undeniable source where God will help you. రిలారా గుర్తు పెట్టుకోండి, నువ్వు ఎప్పుడైతే ఈ అరణ్యపు ఎడారి గుండా ప్రయాణిస్తున్నానని అనుకుంటావో అప్పుడు దేవుడు సిద్ధపరిచినటువంటి ఒయాసిస్ నీ కొరకు ఉంది అని గుర్తు మాత్రం పెట్టుకోండి. You see, the desert experience will not be there forever. ఈ అరణ్యపు ఎడారి అనుభవం అనేది శాశ్వత కాలం ఉండబోదు. If there is a desert experience, remember the next is you will have an oasis. ఒకవేళ ఈ ఎడారి అనుభవం నీకుందా, దాని వెంటనే నీటి మడుగులు ఒయాసిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. So in an oasis, you will have water. When you have water, you will have trees. When you have trees, you will have birds. You will have other creatures, other animals. You will have fruits. You eat this. It is actually something to refresh a person. That is an oasis. కనుక ఇక్కడ ఆ అరణ్యం వెంటనే ఒయాసిస్ ఉంది. ఆ ఒయాసిస్ లో ఏముంటాయండి? నీరుంటది, అలాగే రకరకాల పళ్ళుంటాయి. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే నవీనపరచబడుతున్నావు అన్నమాట. అది నవీనపరచబడే అనుభవం ఒయాసిస్లో దొరుకుతుంది. You see, so this desert, Judea desert, also has got a beautiful oasis. ఈ యూదా అరణ్యం కూడా ఒక చక్కని ఒయాసిస్ ను కలిగి ఉంది. Now, generally in the Bible maps, when you look at the Israel map in the Bible, in the last pages of the Bible, that you have normally, more or less, the shape of the Israel country in the map is like the shape of a shoe or a footwear. Manaku Israel desham yokka chitrapatam anedi mana Bible lo akara page lo untadi. ఇజ్రాయెల్ దేశ రూపాన్ని కనుక చూసినట్లయితే అది ఒక షూ లాగా ఉంటది అన్నమాట. Now the width when you the width of this entire desert area, that is from one end to the other end of the desert Judea area, is approximately 60 miles or 90 kilometers across. That is, if you walk across the Judea desert area from one end to the other end, it's about 60 miles or 90 kilometers. యూదా అరణ్యం గుండా గనక మీరు ఒకవేళ ప్రయాణం చేసినట్లయితే దాని యొక్క విస్తీర్ణం, దాని పొడవు ఎంత ఉంది అంటే 60 మైళ్ళు లేదా 90 కిలోమీటర్లు ఉంది అన్నమాట. Alright, now, and this desert Judea has an oasis, and the name of that oasis, Engedi. పిల్లరా ఇక్కడ ఒయాసిస్ ఉంది, దీనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే ఎన్గెది. Now this Engedi is one of the most beautiful places among the 10 places in the world. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి 10 ప్రదేశాల్లో దీనికి ఒక చక్కని పేరు ఉందన్నమాట. Now this word Engedi consists of two words, Ein, E-I-N, and then Gedi, G-E-D-I. So this word Engedi consists of two root words. ఈ ఎన్గేది అనేది రెండు పదాల కలయిక అన్నమాట. ఎన్ అనేది గేది అనేది రెండు మూల పదాలు. యా, ఇన్ హీబ్రూ, దట్ ఇస్ బోత్ ఇన్ అరబిక్ అండ్ హీబ్రూ, దీస్ ఆర్ అరబిక్ అండ్ హీబ్రూ వర్డ్స్. నౌ ఎన్ మీన్స్ ఎ స్ప్రింగ్ ఆర్ ఎ ఫౌంటెన్ అండ్ గేది మీన్స్ ఎ కిడ్ గోట్, ఎ స్మాల్ గోట్. పిల్లరా ఎన్ గేది అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఒకటేమో నీటి మడుగు లేదా కొలను,
రెండోది ఏంటంటే మేక అని అర్థం అన్నమాట. All right. So, En Gedi means it is the fountain of the kid or the sheep's water fountain. That's the meaning of En Gedi. It's the sheep's water fountain. దాని అర్థం ఏంటంటే గొర్రెల కొరకు చేయబడినటువంటి నీటి కొలను అని అర్థం. All right. Okay. Now, it is very important for us to study about En Gedi. Because only when we understand this oasis, only when we understand the characteristic of this oasis, will we be able to understand Psalm 23 totally. ఎన్గేదిని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు 23వ కీర్తన అర్థం అవుతుందన్నమాట. కాబట్టి ఎన్గేదిని గురించి ధ్యానం చేయాల్సిన అవసరం మనకుంది. All right, okay. Now this En Gedi has got five important characteristics, five distinctive features that we're going to study. అయితే ఈ En Gedi-కి ఐదు ప్రాముఖ్యమైనటువంటి మరి అక్కడ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయన్నమాట అందులో. All right, okay. Now, in the next 10 or 15 minutes, I will finish that. I will close with that and then we will continue, God willing, next week. So let me quickly give you those five characteristics of the En Gedi oasis. En Gedi oasis yokka aidu lakshanalanu nenu meeku tortoraga unnatundi ee 10 15 nimishallo meeku teliyajestanu. All right, first of all, as we just studied, now the first characteristic or the first feature of En Gedi is it's well known for green pastures. విడారా దానిలో ఉన్నటువంటి మొట్టమొదటి గుణం ఏంటి అంటే అది పచ్చిక బయళ్లకు ప్రసిద్ధి గాంచిన ప్రాంతం. All right, let's read one verse, Songs of Solomon chapter 1 and verse 14. ప్రసంగి గ్రంథము Songs of Solomon, brother. క్షమించండి, పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నాకు నా ప్రియుడు En Gedi ద్రాక్షావనంలోనే కర్పూరపు పూగుతులతో సమానుడు. ఓకే, వండర్ఫుల్. యు ఫైండ్ దట్ వర్డ్ En Gedi, సో కీప్ ఇన్ మైండ్ దిస్ వర్డ్ En Gedi ఇన్ వర్స్ 14. పిల్లర 14వ వచనంలో ఉన్నటువంటి En Gedi అన్న ఆ పదాన్ని మనసులో పెట్టుకోండి. ఆల్రైట్, నౌ రీడ్ వర్స్ 7, సేమ్ చాప్టర్. అదే అధ్యాయము అనగా 1వ అధ్యాయం పరమగీత గ్రంథం 7వ వచనాన్ని చూద్దాం రండి. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమును నెచ్చట నీ నీడనకు వాటిని తోలుదువో, నాతో చెప్పుదుము, ముసుగు వేసుకుని దాన్నై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలెను. ఆల్రైట్, నౌ these two characters here in the book of Solomon, which is the bride and the bridegroom, the man and the woman there, that these characters, they are basically shepherds. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు క్యారెక్టర్స్ స్త్రీ పురుషుడు కావచ్చు లేదా వధువు వరుడుగా పోల్చబడుతున్నటువంటి వీరిద్దరు కావచ్చు. ఏంటంటే ఆలోచన చేసినప్పుడు కాపర్లు అన్నమాట. All right, now the bride in verse 7 is speaking to the groom, is speaking to the bridegroom, or speaking to her lover, or the man whom she is most affectionate. Aithe ikkada aa stree evarito aithe prema bandhamulo undo, evarini cheta aakarshinchabadutundo, aa vyaktito maatladutu ilaaku antundi. You see, in the first verse, in the first sentence, she says, tell me, and then she says, addressing him, O thou whom my soul loveth. So, which means, the groom is loved by the bride. This woman likes that man so much. నా ప్రాణప్రియుడా అంటే ఈ స్త్రీ ఆ వ్యక్తిని ఎంతో ప్రేమిస్తుంది అన్నమాట. And then you see, where thou feedest, where thou makest thy flock to rest, which means she is going in search of this man. She is going in search of the man who her heart longs for. And so what she is asking, where are you? Where have you taken the flock? Where are you feeding the flock? పిల్లరా, ఏ వ్యక్తిని అయితే ఈమె ప్రేమిస్తుందో, ఏ వ్యక్తితో అయితే తన ప్రాణము అంటు వేసుకొని ఉందో, ఆ వ్యక్తిని ఏమో ప్రశ్నిస్తుందన్నమాట. ఏమని అంటే, నువ్వు ఎక్కడుంటావు?
నీ మందను నువ్వు ఎక్కడ మేపుతావో చెప్పు అంటూ ఉందన్నమాట. And then she says in the second half of the verse, she says, I'm asking your friends as to where you are. See, she mentions about companion. I'm asking your friends where you are. Why don't you tell me where you are so I can come directly to you where I can feed my sheep also there. That's what she's asking the bridegroom. తర్వాత ఏమంటుందంటే, స్నేహితుడా నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎక్కడుంటావో చెప్తే నేను అక్కడికి వస్తాను అని అడుగుతుంది అన్నమాట. All right, and then you find in verse 8, let's read verse 8, brother. ఎనిమిదో వచనం కూడా చదువుదాం రండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపుర్ల గుడారం యొద్ద నీ మేక పిల్లలను మేపుము. You see, the bridegroom is giving directions now to the bride. What is he saying? Go thy way forth by the footsteps of the flock. You see, he's saying, where the sheep, my sheep have gone, there will be footsteps, the marks of the foot there. You follow that and come, and you will find where I have parked my tent and where my sheep is. Pillara, ee varudu em cheptu unnadante, naa manda ekkadiki ellindo, నా మంద ఎక్కడందో దాని అడుగుజాడలు వెనక నువ్వు వెళ్ళు, నువ్వు వెళితే నేను ఎక్కడ ఉంటానో నీకు అర్థమవుతుంది అంటున్నాడు. All right, and then let's read that first verse that we read, verse 14. Let's go back and read that. ఇప్పుడు 14 చదువుకుందామండి. నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావరములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. సో ఎంగేది ఇస్ ద ప్లేస్ వేర్ ద బ్రైడ్ గ్రూమ్ ఇస్ ఆల్రెడీ దేర్ అండ్ హీస్ ఇన్వైటింగ్ ద బ్రైడ్ ఆల్సో టు కమ్ దేర్. వై? బికాస్ దేర్ ఆర్ గ్రీన్ పాస్చర్స్, ద షీప్ ఇస్ ఫీడింగ్ ఆన్ ద గ్రీన్ పాస్చర్స్, అండ్ దాట్ ఇస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ యూ విల్ ఫైండ్ ఇన్ ఎంగేది, ది ఓయాసిస్ ఎంగేది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు, ఇదిగో ఇక్కడ ఈ ప్రియుడు ఉన్నాడు, లేదా ప్రియురాలు ఉంది, ఆమె తన ప్రియుని పిలుస్తా ఉంది. ఈ ఎనిగేదిలో ఏముంది అంటే అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయని అన్నమాట. ఆ బయళ్ళ ద్వారా తమ పశువులు వారు మేపుతూ ఉన్నారు. యు సీ, నౌ వాట్ ఇస్ ద సెకండ్ వర్స్ ఇన్ సామ్ 23? 23వ కీర్తనలో రెండో చరణం ఏంటండి? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. యు సీ, థాంక్యూ బ్రదర్. యు సీ ద రెలెవెన్స్ రైట్ నౌ. So the first characteristic you find in the Oasis Engedi is the green pastures. Engedi aa Oasis lo unnatuvanti mottamodri lakshanam entante Engedi anedi akkada undi anamata. All right, now it is said that the facts of Israel, they state that even today in this place called Engedi, there are about 10,000 cows on an average that are grazing there for the green pastures. Engedi lakshaname pachika bayilu unnai kada, ippudiki cheppabadutunnatundi vishayam endante dadapu 10,000 avulu chudandi, 10,000 avulu akkada unnatundi gaddi korakai akkade untu untayi. That's right. Okay. So the first thing is green pastures. Now, for the green pastures or for the grass to grow, what is needed? Pachika bayillu. Ante aa gaddi maravalante adi alagane vistarinchi alagane pachaga undalante em kavali? That's the first answer. Neelu. Water. So the second important feature of the Oasis or Engedi is water. ఎనిగేది యొక్క రెండవ ప్రాముఖ్యమైన విషయము, లేదా అందులో ఉన్నటువంటి రెండో అంశం ఏంటంటే నీరు అన్నమాట. రైట్ నౌ ఎంగిడి ఆల్రెడీ వి హావ్ సీన్ దట్ ద గ్రీన్ పాస్చర్స్ ఆర్ దేర్, నౌ వి ఆర్ సీయింగ్ దట్ వాటర్ విల్ బి దేర్. వన్ థింగ్ అబౌట్ ద షీప్ ఇస్ దేర్ ఆర్ టూ ప్లేసెస్ దట్ ద షీప్ విల్ నెవర్ డ్రింక్ వాటర్. పిల్లరా, అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, నీరు ఉన్నాయి, అయితే ఈ మేకలు రెండు స్థలాల్లో నీళ్లు అసలు తాగనే తాగవు. ఇఫ్ వాటర్ ఇస్ స్టాగ్నెంట్ అండ్ వాటర్ ఇస్ డర్టీ, ఇట్స్ నాట్ క్లియర్, ద షీప్ విల్ నెవర్ డ్రింక్ వాటర్ ఫ్రమ్ దట్. నీరు గనక మురికి బట్టి అవి గనక పాడైపోయి గనక ఉన్నట్లయితే, అక్కడ నిల్వ ఉన్నట్టయితే, అస్సలు ఈ మేకలు ఆ నీళ్లు తాగనే తాగవు.
The second thing is where the water is falling, that is for a waterfall. If you see, take the example of a waterfall, where the water is falling onto a plain, at that place there is water, but the sheep will never drink water there because it's scared of the sound and noise. అలాగే నీటి మడుగులు పైనుంచి నీళ్లు గనక జలధారలుగా కురుస్తూ ఉన్నట్లయితే వస్తున్నటువంటి శబ్దాలకు దీనికున్న భయం చేత ఆ నీరు కూడా ఇది తాగదు. But in this Engedi, you find this, the water sources, the fountains. The fountains are cool and very calm fountains. అయితే ఇక్కడ ఎంగేది దగ్గర ఉన్నటువంటి నీటి మడుగులు చూస్తే చల్లగా ఉంటాయన్నమాట. Now, what is the second verse, the second portion of that verse 2 of Psalm 23 say? Rundava charanamulo, rundava bhagamulo, em undandi? Shantikaramaina jalamala yoddana nadipistunnadu. He leadeth me beside the still waters. Now, you see the relevance of Psalm 23 and the features of the Engedi. The first thing is the green pastures. The second thing is still waters. Yenaka 23va kirtana yokka amshalu manaku arthamavutune ఎన్గేదిలో ఉన్నటువంటి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటంటే పచ్చిక బయళ్ళు, రెండోది ఏంటంటే శాంతికరమైనటువంటి నీరు. Alright, let's look at the third feature of Engedi. ఎన్గేది యొక్క మూడవ సూచన చూద్దాం రండి. Turn with me to 2 Chronicles chapter 20 and verse 2. Another 5 minutes I'll finish. Bear with me, please. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 2 Chronicles chapter 20 and verse 2. 20వ అధ్యాయము 2వ వచనము. అంతలో కొందరు వచ్చి సముద్రపు అవలయందు సిరియన్ల తట్టుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము వారు అససోను తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. థాంక్ యూ బ్రదర్. ది అదర్ నేమ్ ఆఫ్ ఎన్గేది ఇస్ హససోన్ తామార్. ఎన్గేదికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే అససోను తామారు. యు సీ హససోన్ తామార్ ఆర్ టూ వర్డ్స్. అససోను తామారు అనేవి రెండు పదాలు అన్నమాట. ఇన్ హీబ్రూ హససోన్ మీన్స్ ఎ రో, ఆర్ ఓ డబ్ల్యూ రో. రిలారా, ఎబ్రీ భాషలో అససోను అంటే ఏంటంటే ఒక వరస అన్నమాట. వరిస్సై కరెక్ట్, వరిస్స. సో హససోన్ మీన్స్ ఇట్ ఇస్ రో అండ్ తామర్ మీన్స్ డేట్ పామ్స్. వీళ్ళరా వరస హససోర్ అంటే, అలాగే తామారు అంటే ఏంటంటే ఈతకాయల డేట్ పామ్స్. యా. Okay, now the third feature of Engedi is Hassason Tamar, meaning you'll find rows of date palm trees there. Enaka akada varsala 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 tho unnatundi ee khajurapu madalu manam akada chudagalugutam. You see, in those days the dates were very costly, very expensive, and the dates used to go only to the king's table. ఆ దినాల్లో ఖర్జూరాలు చాలా విలువతో కూడినవి కాబట్టి అవి కేవలం రాజభోజనానికి మాత్రమే వెళ్ళేవి అన్నమాట. దట్ ఇస్ వై ఇట్ ఇస్ కాల్డ్ హససోన్ తామర్, బికాజ్ నాట్ ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ టు ఈట్ దోస్ డేట్స్. అందుకనే అససర్ తామారు అనేటువంటి పేరు పెట్టబడింది, ఎందుకంటే అందరూ భరించలేరు, అంటే వాటిని కొనలేరు అన్నమాట. అండ్ ది డేట్స్ వర్ సర్వ్డ్ ఓన్లీ ఆన్ ద కింగ్స్ టేబుల్. అవి కేవలం రాజభోజనంలో మాత్రమే పంచబడేవి. సో ద త్రీ థింగ్స్ దట్ వి హావ్ సీన్ సో ఫార్ దట్ యు ఫైండ్ ఇన్ ఎంగది, ద ఓయాసిస్ ఇస్ గ్రీన్ పాస్చర్స్, స్టిల్ వాటర్స్, అండ్ దెన్ రోస్ ఆఫ్ డేట్ పామ్స్. కనుక ఆ ఓయాసిస్ లో ఏముందండి, ఎన్గేదిలో ఏముంది? ఓయాసిస్ అంటే పచ్చక బయళ్ళు ఉన్నాయి, శాంతికరమైన జలములు ఉన్నాయి, అలాగే వరసల 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 వరసలుగా ఉన్నటువంటి ఖర్జూర పాడలున్నాయి. Alright, the fourth thing that you find, let's go back to Songs of Solomon. We read that verse, we'll read it once again. Songs of Solomon, chapter 1 and verse 14. Paramagitama Grandamu, 1వ అధ్యాయము 14వ వచనం మనం ఇందాక చదువుకున్నాం, అదే వచనాన్ని మరలా ఒకసారి చదువుతూ ఉన్నాను అన్నమాట. The fourth thing that you will find in the Oasis of Engedi is found in verse 14.
నాలుగో విషయం అందులో మనం కనుగొనదగిన నాలుగో విషయము 14వ వచనంలో ఉంది చూడండి, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనములోని కర్పూరపు పువ్వులతో. థ్యాంక్ యూ బ్రదర్. ద ఫోర్త్ థింగ్, ద ఫోర్త్ ఫీచర్ ఇన్ ఎంగేడి ది ఒయాసిస్, వాట్ ఇస్ ఇట్? ద వినియర్డ్స్. పిల్లరా, ఆ నాలుగో విషయం ఎంగేదిలో మనం కనుగొన్నది ఏంటంటే వనాలు అన్నమాట, ద్రాక్షావనాలు. All right, okay. So we have seen four things so far. కరెక్ట్. ఇప్పటికి మనం నాలుగు విషయాలు చూసాం. Let's look at the fifth one, the fifth feature of the oasis. ఐదో ప్రాముఖ్య విషయాన్ని చూద్దాం ఈ ఎంగేది గురించి. In Engedi, the fifth feature is wherever you find vineyards, brothers and sisters, you will always find olive gardens in the scripture. ప్రియులారా, సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడెక్కడైతే లేఖన భాగాల్లో ద్రాక్ష వనాలను చూస్తారో దాని పక్కనే ఒలివ చెట్లు కూడా ఉంటాయి. I'll just give you two examples and close. రెండు ఉదాహరణలు మాత్రమే నేను ఇచ్చేసి ముగిస్తాను. Judges chapter 15 and verse 5. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం. ఆ దివీటిలో అగ్ని మండి చేసిన ఫిలిస్తీయులు గోధుమ చేలలోని వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టెను. Enough, brother. Thank you, brother. You see there, did you notice that vineyard is also mentioned, and wherever vineyard is mentioned, the olives are also mentioned. పిల్లలు చూడండి, అక్కడ ద్రాక్ష తోట ఉంది కదా, దాంతో పాటు ఏముంది, ఒలివ తోటలను తగలబెట్టెను అని అన్నాడు. All right, one more reference. Psalm 128 and verse 3. 128వ కీర్తన 3వ చరణం. We know this verse very well. We know the psalm very well. So Psalm 128 and verse 3. 128 3వ చరణం అన్నమాట. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావలి ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. You see, now the occurrence of both vineyard and olive, in these two references, you will invariably find it. There are many other references also, which you can do your homework on that. కనుక ఇక్కడ ఈ రెండు చూస్తే ఒకదాని తర్వాత ఒకటి ద్రాక్షావనము అలాగే ఒలివ తోట వస్తా ఉన్నాయి. వాటిని కనుగొనగలరు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇన్ అన్ ఒయాసిస్ దేర్ ఆర్ ఫైవ్ క్యారెక్టరిస్టిక్ దట్ యు విల్ ఫైండ్, పర్టిక్యులర్లీ ఇన్ ఎంగడి దేర్ ఆర్ ఫైవ్ థింగ్స్ యూ విల్ ఫైండ్. వెన్ యూ రిమెంబర్ అండ్ అండర్స్టాండ్ దీస్ ఫైవ్ థింగ్స్, అండర్స్టాండింగ్ సామ్ 23 ఇస్ గోయింగ్ టు బికమ్ వెరీ ఈజీ. ఈ ఎంగేది ఒయాసిస్ మనం గమనించినప్పుడు ఇందులో ఐదు ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఐదు ప్రత్యేకతల గురించి మనం తెలుసుకున్నప్పుడే 23వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు అది మనకు చాలా సులభతరంగా ఉంటుంది అన్నమాట. ఈ ఐదు ప్రత్యేకతలను ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకొని మనం ముగిద్దాం రండి. ద ఫస్ట్ థింగ్ యు ఫైండ్ ఇన్ ది ఒయాసిస్ ఆఫ్ ఎంగేది ఇస్ green pastures. ఈ ఎంగేది ఒయాసిస్ లో మొట్టమొదటిగా మనం కనుగొంది ఏంటి అంటే పచ్చిక బయళ్ళు. సెకండ్, వాట్ వి ఫైండ్? స్టిల్ వాటర్. ఏంటండి? ఆ శాంతికరమైన జలములు. జలములు. దట్స్ రైట్. థర్డ్, వాట్ డు యు ఫైండ్? మూడోది ఏంటండి? రోస్ ఆఫ్ డేట్ పామ్స్. ఆ గుత్తులు గుత్తులు వరుసలు వరుసలుగా ఉన్నటువంటి ఖర్జూరపు అడలు. ఫోర్త్లీ, వాట్ యు విల్ ఫైండ్? నాలుగోదిగా vineyards. Yeah, and wherever you find vineyards, the fifth characteristic of Engedi, the oasis, is you will find the olive trees. ఎక్కడైతే ద్రాక్షాలు ఉంటాయో ఐదో లక్షణం మనకు గుర్తొస్తుంది ఏంటంటే అక్కడ ఒలివలు కూడా ఉంటాయని. All right, okay, we'll stop here. My sincere apologies, I've taken 19 minutes beyond 6. I hope you will bear with me. Mm-hmm. I wanted to finish off till this point, and that's why it took long. But thank you very much for your patience. Thank you for listening. May God bless this study to all of us. Thank you, everyone. And thank you, Brother Sudhakar, for patiently translating. God bless you. God bless all of you. Thank you very much. It's our pleasure to hear till more studies. Thank you, brother. Thank you. You don't feel... bore, because it is very
ఇన్డెప్త్ స్టడీ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రియులారా, చక్కని సందేశాన్ని మనం విన్నాం. మనకు టైం అయిపోయింది అనుకున్నా కూడా వినవలసిన సందేశం, చాలా తెలుసుకోవలసిన విషయాలు. మనము 23వ కీర్తనని సాధారణంగా చదివిస్తూ ఉంటాము, దాన్ని పిల్లల చేత కంఠతా కూడా పట్టిస్తుంటాం చిన్నపిల్లలకు, సండే స్కూల్లో అంతా కూడా. కానీ అందులో ఇన్ని అమూల్యమైన విషయాలు ఉన్నాయి. ఎన్గెది వనాన్ని గురించి, ఆ వనంకు ఉన్న 5 లక్షణాల గురించి, అది పచ్చిక బయలు, శాంతికరమైన జలములు, ఖర్జూరపు వరుసలు, ద్రాక్ష వనములు, ఒలివల వనములు ఉన్నాయని ఇంత లోతైన సత్యాలు ధ్యానిస్తేనే ఆ 23వ కీర్తన మనకు అర్థమవుతుందని ముందుగానే దాన్ని మనకు మరి ఇంట్రడక్షన్ ఇచ్చారు బ్రదర్. చక్కగా ధ్యానించారు, పరిశుద్ధాత్మని సహాయంతో మనకు అందించారు. మనం వీటన్నిటినీ ఊరికే వినడం కాదు కానీ వ్రాసుకోవాలి, వ్రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంకెవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది స్టడీ చేయడానికి. చాలా మంచిది బ్రదర్ శామ్యుల్ అబ్రహాం గారికి, బ్రదర్ సుధాకర్ గారికి ప్రేమ వందనాలు. మరి ఈ కూడికను మనం ప్రార్థనతో ముగించుకుందాం. మన ప్రియులు పాల్ శ్రీరాములంకులు ప్రార్థన చేస్తారు, పెద్దలు పాల్ శ్రీరాములంకులు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా యమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఉదయకాలం ప్రభువా లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకొని పాదసన్నిధిలో ప్రభువా తండ్రి మీ దయగల మాట్లాడేటకు మమ్మల్ని ఈ దినం కూడా సజీవులుగా ఉంచిన స్తోత్రాలు చేస్తున్నాం. నీ దాసుని బలపరిచి ఆయన ఇచ్చిన వర్తమానం, ఆయన 23వ కీర్తన, దావీదు ఆయన అనుభవంలో ప్రభువా గొర్రెల దగ్గర ఉండి ఏవి అనిపించినాడో ప్రభువా, వాటికి ఏ ఆహారం కావాలో ప్రభువా తండ్రి, నాయన సొంతంగా నాయన తండ్రి దావీదు ఆ యొక్క నాయన లోయ అనుభవం, గాఢాంధకారపు లోయలు ఆయన పచ్చిక గల చోట్లు అనేక విధాలుగా ప్రభువా తండ్రి నాయన మాకు మా యొక్క ఈ లోకంలో ఉన్నాం కాబట్టి నాయన లోయ అనే లోకం, ఎడారని లోకంలో ప్రభువా తండ్రి మాకు కావలసిన వనరులన్నీ ప్రభువా ముందే ఏర్పాటు చేసినారు. కానీ నాయన శ్రమలు గుండా అనేక విధాలుగా గొర్రెల దగ్గర ఉండి ప్రభువా అడవిలో నాయన దాసుడికి నాయన తండ్రి నేను ఎంతో నాయన చూసేదానికి చిన్న కీర్తనే 6 అంశ వాక్యాలతో కూడిన నాయన తండ్రి దాసుని బలపరిచి గొప్ప సంగతులు ప్రభు 5 అంశాలుగా ఆయన వర్ణించినాడు నాయన. వారికి ఊరికి మేము చదువుకొని ఇడిచిపెట్టేది కాదు కానీ ప్రభు తల్లి వాటిని మేము నాయన వాటి అర్థములు మేము అనుభవించుకొని లోకంలో జీవించుటకు ప్రభు మాకు ముందుగలగానే మీరు ఏర్పాటు చేసిన యొక్క పరిశుద్ధ లేఖనాలు బట్టి వారికి సంభవించిన సంభవాలు మాకు బుద్ధి కలుగుడు ప్రభావ మీరు రాయించినారు, స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన ఏర్పాటు చేసిన దాసుడు ప్రభువ బొన్నబాసు ప్రభువ తండ్రి దాదాపు నాయన తండ్రి 2201 రోజు ప్రభువ ఏకదాటిగా మీ దయగల మాట్లాడుతున్నాం. దాదాపు ఎంతో మంది సేవకులు దినదినము ప్రభుత్వాలు ఈ దాసుడు నాయన అబ్రహం నాయన తండ్రి సామెల్ గుణశీలన అబ్రహం గారి కుమారుడైన ఆయన అబ్రహం సామెల్ గారు ప్రభు ఎంతో నోట్స్ నాయన తండ్రిని మించినట్లుగా ప్రభు ఆయన కూడా ప్రభు నోట్స్ ఎంత చక్కగా ప్రభు రాసి కనుక ఆ దాసుని ద్వారా ప్రభు ఇచ్చిన వర్తమానంలో మేము ఏడిసిపరకుండా మా హృదయంలో పట్టుకొని మేము అనుభవించుకొని ప్రభు లోకంలో జీవించుటకు మీరు కృప చూపండి నాయన. చేరొచ్చిన పిల్లందరిని బట్టి స్తోత్రాలు, నడిపించిన నీ దాసుడు నాయన రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు, చేరొచ్చిన పిల్లందరిని బట్టి స్తోత్రాలు, పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించిన ఆయన ఉదయకాలం ప్రభా లోకంలోకి వెళ్ళకుండా మీ ముఖదర్శనం చేసుకుని మీ మాటలు ఇచ్చిన భాగ్యం కొరకే స్తోత్రం. తిరిగి లోకంలోకి వెళ్తుండగా లోకమాలిన్యం అంటకుండా మీ వైపు చూస్తూ ఈ దినమంతా మీ కాపుదల భద్రత అనుగ్రహించమని అన్నిటి ద్వారా మీరేమైపోయిందని వాక్యం విషయాన్ని దాసుని సంఘాన్ని కుటుంబాన్ని దీవించి అదేవిధంగా తర్జుమా చేసిన చక్కటి తర్జుమా చేసిన దాసుడు నాయన సుధాకర్ గారిని దీవించి ఆయన కుమార్తెను సతీమణి ప్రభువా తండ్రి కుటుంబాన్ని ఆయన సేవను బలపరచమని వీటి ద్వారా మీరే మహిం పొందమని మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవ తిరిగి రానైన స్తోత్రాలు చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. కలుపుతూ ప్రేమందనాలు. ఈరోజు ప్రార్థన ప్రారంభం చేసిన బ్రదర్ సుధాకర్ గారికి, పాట పాడిన బ్రదర్ పేతురు గారికి, మరి అలాగే వాక్య కొరకు ప్రార్థన చేసిన యోసేఫ్ గారికి, ముగింపు ప్రార్థన చేసిన పాలంకుల గారికి ప్రేమ వందనాలు. మరి
చక్కని సందేశాన్ని విన్నాం. 23వ కీర్తనలో యూదా అరణ్యములో ఉన్న ఒయాసిస్ ఎన్గెది, ఎన్గెదని ప్రాంతంలో ఉన్న 5 లక్షణాలు, ఎన్గెది యొక్క 5 లక్షణాలు కూడా మనం విన్నాం. ఇంకా లోతైన సత్యాలు, ఇంకా మిగిలిన విషయాలు దేవుడు తన దాసం ద్వారా మనకు అందించినట్లు మనం ప్రార్థన పూర్వకంగా పాల్గొందాం. ఈరోజు ఈ కూడికను నడిపించడానికి అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వారు ప్రకటన చేసి కూడికి ముగిస్తారు.